సీజన్ 6 తెలుగు కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నాడు రేవంత్. ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ రేవంత్ ని విన్నర్ కాకుండా ఎవరు అడ్డుకోలేరు. ఈ టాస్క్ లో రేవంత్ ఎంత అగ్రిషగా గెలవాలని ఎంత కసిగా గేమ్ ఆడతాడో ఆ గేమ్ ముగిసిన తర్వాత వాళ్ళని అంత బాగా చూసుకుంటాడు. ఏం జరిగినా అవన్నీ తర్వాత మర్చిపోయి వాళ్లతో కలిసిపోయి ఆనందంగా ఉండాలని ట్రై చేస్తాడు రేవంత్. గొడవ జరిగినా తనే వెళ్ళి మొదటగా వాళ్లతో మాట్లాడతాడు. ఎందుకంటే అవతల వాళ్ళు మనతో మాట్లాడకపోవడం వల్ల మన వాళ్ళకు వచ్చే లాభమూ లేదు, మనకు వచ్చే నష్టమూ లేదు. ఏదో ఒక చిన్న గొడవ ఉంటుంది, ఆ గొడవ జరిగిందని వాళ్ళతో మాట్లాడడం మానేయం కదా అంటూ ఆ మనస్తత్వం రేవంత్ది. ఈ తలనొప్పి అని చెప్పగానే రేవంత్ ఇనయ తలని పట్టుకు గేమ్ లో టఫ్ ఫైట్ ఇచ్చినా ఇద్దరు ఎన్నో ఫైట్స్ చేసుకున్న అవన్నీ మర్చిపోయి ఇనయ తలనొప్పి అనగానే తన తల పట్టాడు రేవంత్. హౌస్ లో ఏదైనా పని చేయవలసి ఉంటే తన పని నేనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రేవంత్. అలానే ఇనియాకి తలనొప్పి ఎక్కువగా ఉంది బిగ్ బాస్, అందుకే కుక్కల సౌండ్ వెయ్యకండి అని కూడా చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. రేవంత్ మంచి మనసున్న మనిషి అని ఇంతకు మించి మనం ఇంకేం చెప్పాలి.